దోషం గురూపంబు గర్మంబు నాత్వయమును గుణములెవ్వనికి లేక జగముల కరిగించు సమయించు కొరకునై నిజమాయనెవ్వడు ఇనియును దాల్చు. భగవంతుడికి పుట్టుక లేదు అంటే జరామరణాలు లేవు, పాపపుణ్యాలు లేవు, రూపం లేదు, నామం లేదు, కర్మ లేదు, గుణం లేదు, ఏమీ లేదు. అన్నీ లేకపోయినప్పటికీ ఈ లోకాలు అన్నీ కూడా సృష్టి చేయాలి అనేటటువంటి కోరికతో తన యొక్క మాయా ప్రభావంతో వీటన్నింటినీ కూడా ధరిస్తూ ఉన్నాడు. అది ఇక్కడ ఎంత గొప్ప విషయాన్ని చెప్తూ ఉన్నాడో చూడండి. భగవంతుడు నిరాకారుడు, నిర్గుణ స్వరూపుడు, లోకాలకన్నింటికీ అతీతమైన వాడు, గుణాలకన్నింటికీ అతీతమైనటువంటి వాడు, ఏ గుణము లేనటువంటి వాడు, అన్ని గుణాలకు తానే కారణమైనటువంటి వాడు, ఆది మధ్య అంతము లేనటువంటి వాడు. ఇటువంటి వాడు సృష్టి చెయ్యాలి అనే కోరికతో తన యొక్క మాయా ప్రభావం చేత ఇప్పుడు మనం ఇందాక లేవు అని చెప్పినటువంటి వాటి అన్నింటినీ కూడా ధరిస్తూ ఉన్నాడు. అంటే ఒక రూపాన్ని ధరిస్తున్నాడు, నామాన్ని ధరిస్తున్నాడు, గుణాలు ధరిస్తున్నాడు, అన్నింటినీ కూడా ధరిస్తూ ఉన్నాడు. అదే చెప్తున్నాడు ఇప్పుడు. ఓము దోషము రూపము గర్మము నాత్వయమును గుణములెవ్వనికి లేక జగముల కలిగించు సమయించు కొరకునై నియమాయ ఎవ్వడు ఇన్ని యుదాల్చు. తన యొక్క మాయతో ఇవన్నీ కూడా ఎవడైతే ధరిస్తూ ఉన్నాడో ఆ పరేశునకు, అటువంటి ఆ పరాత్పరుడికి, ఆ పరేశునకు అనంత శక్తికి, బ్రహ్మకు, ఇతరూపుకి, రూపహీనునకు, చిత్రచారునికి, సాక్షికి, ఆత్మరుచికి, పరమాత్మనకు, పరబ్రహ్మమునకు, ఇవన్నీ కూడా పర్యాయ పదాలే వేస్తున్నాడు చూడండి. ఇక్కడ మాటలు ఎరుకల మనమల జీరంగా అని శుచికి సత్యగం మూడగుచు, నిపుణుడైన వాణ్ణి నిష్కర్మతకు మెచ్చు, వానికి నేను అంటు వందనములు. తన యొక్క మాయా ప్రభావంతో తనకి లేనటువంటివన్నీ ధరించాడు, అలా ధరించి సృష్టించి తయారు చేస్తున్నటువంటి వాడు, అటువంటి ఆ పరమేశ్వరుడికి నేను నమస్కారం చేస్తున్నాను. అతడు అనంతమైనటువంటి శక్తితో రూపం లేకపోయినప్పటికీ ఓ రూపాన్ని పొందుతున్నాడు. పరమేశ్వరుడు దేన్ని చూడలేడు కానీ అన్ని చూస్తాడు. ఆయన వెలుగులకే వెలుగు, కాంతులకే కాంతి. ఆయన నుంచే అన్ని రకాలైనటువంటి కాంతులు కూడా బయటికి వస్తూ ఉన్నాయి. ఆత్మకి అతడేమోనో, మోక్షానికి అతడే సర్వాధికారి. నీకు ముక్తి కావాలి అన్నా, మోక్షం కావాలన్నా ఇవ్వాల్సింది పరమేశ్వరుడే. అందుకే మోక్షాధికారి. అయితే అతడు ఎలా ఉంటాడు? నీ యొక్క మాటలకు కానీ, నీ యొక్క ఊహలకు కానీ ఏమాత్రము కూడా అందనటువంటి వాడు, పరిశుద్ధమైనటువంటి వాడు, సత్వగుణంలో మాత్రమే మునిగి తేలుతూ ఉండేటటువంటి వాడు. మానవులు ఎవరైనా సరే ఆ పరమేశ్వరుని చేరాలి అని అనుకుంటే వాళ్ళు పూర్తిగా సత్వగుణంలోనే ఉండాలి. అటువంటి సత్వగుణ ప్రధాన సంపన్నులైనటువంటి వాళ్ళకి మాత్రమే దరి చేరగలిగినటువంటి వాడు. అంతేకాదు, కర్మలు చేసేటప్పుడు ఏ రకమైనటువంటి ఫలాన్ని అపేక్షించకుండా కర్మలు చేసేవాడికి మాత్రమే అతను లభ్యమవుతాడు. అటువంటి ఆ పరమేశ్వరుడికి నేను నమస్కారం చేస్తూ ఉన్నాను అని అంటూ ఉన్నాడు గజేంద్రుడు. ఇప్పుడు ఇంకా అంటూ ఉన్నాడు, శాంతునకు అపవర్గ సౌఖ్య సంవేదికి
నిర్వాణ భర్తకు నిర్విశేషునకు గోరునకు గూడునకు గుణధర్మికి సౌమ్యునకు అధిక విజ్ఞానమయునకు అఖిలేంద్రియ ద్రష్టకు అధ్యక్షునకు భవక్షేత్రజ్ఞునకు భయా దయా సింధుమతికి మూల ప్రకృతికి ఆత్మమూలునకు అఖిలేంద్రియ జ్ఞాపకునకు దుఃఖాంతకృతికి నేను అసత్యమని నీడతో వెలుగుచు నీ అసత్యమును నీడతో వెలుగుచు నుండు ఒక్కడికి మహోత్తరునకు నిఖిల కారుణునకు నిక్కారణునకు నమస్కరింతు నన్ను మనసు కొరకు. ఆ భగవంతుడు పూర్తిగా శాంతస్వరూపుడు, మోక్షానికి అధిపతి ఆయనే, మోక్షం ఇచ్చేవాడు ఆయన. ఎలా ఉంటాడు అంటే ఆనంద డోలికలలో తేలియాడుతూ ఉంటాడు, నిరంతరము ఆనంద డోలికల్లో తేలియాడుతూ ఉంటాడు. ఆయనకి స్వపర భేదాలు అనే ఉండవు. దుర్మార్గులు దుష్టులు అయినటువంటి వాళ్ళందరికీ కూడా భయంకరమైనటువంటి వాడు. లౌకికమైనటువంటి విషయాల్లో సంసారికమైనటువంటి జంజాటంలో ముని తేలేటటువంటి వాడికి అందనటువంటి వాడు. గుణాల ధర్మము అనేది పూర్తిగా కలిగినటువంటి వాడు, సరళ స్వభావం కలిగినటువంటి వాడు, విశేషమైన జ్ఞానం కలిగిన వాడు, అన్ని ఇంద్రియాల కార్యములు చూసేవాడు, అన్నింటికీ ప్రభువు సర్వజ్ఞుడు. దయారసానికి సముద్రం లాంటి వాడు, అన్నింటికీ మూల పురుషుడు, ఆత్మకి ఆధారమైనటువంటి వాడు, ఇంద్రియాలన్నింటినీ కూడా ఆజ్ఞాపించి పని చేయించేటటువంటి వాడు, దుఃఖాన్ని తొలగించేవాడు, మాయా అనే నీడతో నిండుగా వెలిగేవాడు, ఒంటరి వాడు, అమితమైనటువంటి గొప్పవాడు, అన్నింటికీ ఆది అయిన వాడు, ఏ కారణము కూడా లేనటువంటి వాడు. అటువంటి ఆ పరమేశ్వరుడికి నన్ను కాపాడమని నేను వేడుకుంటూ ఉన్నాను అని అంటున్నాడు. ఇక్కడ ఇంకా చెప్తున్నాడు, యోగాగ్ని దగ్ధ కర్మలు యోగీశ్వరుడు ఏ మహాత్ముని ఉండెరుగక సద్యోగ విభాసిత మనుముల బాగుగా వీక్షింతురు అట్టి పరము భజంతు. యోగీంద్రుడు అన్న అంతా కూడా యోగము అనేటటువంటి అగ్నిలో తమ యొక్క పూర్వ కర్మలు, గతంలో చేసిన కర్మ ఉండేటువంటి సంచిత కర్మ, ఆ సంచిత కర్మను పూర్తిగా నాశనం చేసేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళ యొక్క మనస్సులో, ఆ యోగీశ్వరుల యొక్క మనస్సులో, మునీశ్వరుల యొక్క మనస్సులో వాళ్ళు ఆ పరమేశ్వర స్వరూపాన్ని చూస్తారు. అందుకే పరమేశ్వర స్వరూపం ఎక్కడ ఉన్నది అంటే మునిమానస హంసిక, మునుల యొక్క మనస్సు అనే సరోవరంలో విహరించేటటువంటిది పరమేశ్వరి అని చెప్తా ఉన్నాం. అలా యోగీశ్వరుల యొక్క మనస్సునందు, మునీశ్వరుల యొక్క మనస్సునందు సంచరించేటటువంటి ఆ పరమేశ్వరుడికి నేను నమస్కరిస్తూ ఉన్నాను అంటున్నాడు. ఇప్పుడు చెప్తూ ఉన్నాడు, సర్వాగమాయ జలరికి అపవర్గమైన ఉత్తమ మందిరునకు సగల గుణాలని చిన్న బోధాగ్నికి తన ఎంత రాజులు ధన్యమతికి గుణలయోద్దీపిత గురుమానసనుకును సంవర్తిత కర్మ నిర్వర్తితుకను దిశలేని నా బోటి పశువుల పాపంబు నడుచువానికి సమస్తాంతరాత్ముడై వెలుంగువానికి చిన్నునకు భగవంతునకు తనుజ పశు నివేశ దార సక్తులైన వారికి. ఇక్కడ చూడండి, అందరికీ కూడా తనుజ పశు నివేశ దారాసక్తులైన వారికి అందగరాని వానికి
ఆచరింతు వందనములు. ఆయన సంసార లంపటంలో పడి కొట్టుకుంటున్నటువంటి వాళ్ళకి అందడు. మరి ఎవరికి అందుతాడు? అన్ని ఆగమాలకి అన్ని వేదాలకి కూడా సముద్రం వంటి వాడు, మోక్షమే స్వరూపంగా కలిగినటువంటి వాడు, గొప్ప గొప్ప గుణాలకి నిలయమైనటువంటి వాడు, రాపిడి కొయ్యలో అంటే అరణిలో దాగి ఉన్నటువంటి అగ్నిలాగా ఆయన ఎక్కడ ఉంటాడు అంటే సుగుణాల్లో దాగి ఉంటాడు. తనంత తానుగా ప్రకాశిస్తూ ఉంటాడు. గొప్పదైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు, సృష్టి ప్రళయము రెండూ కూడా చేసేవాడు ఆయనే. నా వంటి దిక్కులేనటువంటి ప్రాణుల యొక్క పాపాలని కూడా క్షమింపజేసి నన్ను ఉద్ధరించేవాడు, అందరిలోనూ కూడా ఆత్మలాగా కనిపించేవాడు సర్వాంతర్యామి, అవినాశి నాశనం లేనటువంటి వాడు, పూజింపదగిన వాడు, భార్య పుత్రులు ఇల్లు పశువులు వీటి మీద వేటి మీద కూడా ఆసక్తి లేనటువంటి వాడు, అలా వాటి మీద ఆసక్తి ఉన్న వాళ్ళకి అందలేనటువంటి వాడు, అందరానటువంటి వాడు, లౌకికమైన జంజాటంలో కూరుకుపోయినటువంటి వాడికి దుర్లభమైనటువంటి వాడు. అటువంటి ఆ ఆదిదేవుడికి, ఆ దేవాదిదేవుడికి నేను నమస్కారాలు చేస్తూ ఉన్నాను అని అంటున్నాడు. పరధర్మ కామార్థవర్జిత కాములై విపులెవ్వాని సేవించి ఇష్టగతి పొందెదరు. అంతేకాదయ్యా, భగవంతుడు ధర్మం మీద, కామం మీద, ధనం మీద ఆశలు వచ్చిపెట్టేసిన పండితుల యొక్క పూజలు అందుకుంటాడు. అంటే ఏ రకమైనటువంటి కోరికలు లేనటువంటి వాళ్ళు, నిష్కాములు, పూర్ణకాములు, ఆప్తకాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పూజలన్నీ కూడా అందుకని వారు అడిగినట్టుగా, వారు అడిగినట్టుగా వాళ్ళకి ఉత్తమమైనటువంటి వరాలన్నీ కూడా ఇస్తూ ఉంటాడు. వరధర్మ కామార్థవర్జిత కాములై విభజలెవ్వాని సేవించి ఇష్టగతి పొందేదరు. అటువంటి వాళ్ళు ఏమడుగుతారయ్యా? ఇంకా లౌకికమైనటువంటి ఆశ లేనటువంటి వాళ్ళు, నిష్కామ్యులు ఏమడుగుతారు భగవంతుణ్ణి? మోక్షం కావాలి అంటారు. కాబట్టి అలాంటి వాళ్ళందరికీ కూడా మోక్షాన్ని ఇచ్చేవాడు. చేరు కాంక్షించి వారిక అవ్యయదేయమిచ్చు ఎవ్వాడు కరుణ. తన దగ్గరికి వచ్చి కోరినటువంటి వాళ్ళకి దయతో నాశనం లేనటువంటి శరీరాన్ని ప్రసాదిస్తాడు. నాశనం లేనటువంటి శరీరం అంటే పంచభౌతికమైనటువంటి దేహం ఎప్పటికైనా నాశనం కావాల్సిందే కదా. మరి శరీరం నాశనం లేకుండా ఉంటుంది అని అంటాడు. అంటే శాశ్వతత్వాన్ని ప్రసాదిస్తాడు. శాశ్వతత్వము అంటే ఏమిటి? అదే మోక్షం. శాశ్వతత్వము అంటే అదే మోక్షం, అంతకన్నా లేదు. కాబట్టి అలా మోక్షాన్ని ప్రసాదించేవాడు. ముక్త కాములేమని మునుకొని చింతెంతురు. ముక్తి కావాలి అనుకున్నటువంటి వాడు ఎవరినైతే ఆశ్రయించి ప్రార్థిస్తూ ఉంటారో, ఆనందవార్ధి ముగ్న అంతరంగులు ఏకాంతులు ఎవ్వని ఏమయూ కోరక భద్ర చరితం పాడుతుందురు. ఆనంద అబ్జిలో ఓలలాడేటటువంటి వాళ్ళు. మనం చెప్తాం చూడండి, మహానందంలో ఆనంద డోలికల్లో తేలియాడుతూ ఉంటారు అని. అలా ఆనంద డోలికల్లో తేలియాడేటటువంటి వాళ్ళు ఏ రకమైనటువంటి కోరికలు లేవు వాళ్ళకి. వాళ్ళంతా కూడా ఏమి కోరకుండా, ఏ రకమైనటువంటి ఆశ కూడా లేకుండా ఎవరినైతే, ఎవరి యొక్క చరిత్రనైతే వాళ్ళు ఎవరి ఏమి కోరక భద్ర చరితంబు పాడుతుందురు. ఆ పరమేశ్వరుడు యొక్క
మహాత్మ్యాన్ని గానం చేస్తూ ఉంటారో ఆ మహేషు ఆద్యు అవ్యక్తు అధ్యాత్మ యోగ గమ్యు పూర్ణు ఉన్నతాత్మ బ్రహ్మమైన వాణి పరుణి అజేంద్రియని ఈసు స్థూలు సూక్ష్మం నే భయంతో అటువంటి వాడిని నేను ధ్యానం చేస్తూ ఉన్నాను అని అంటూ ఉన్నాడు. ఎటువంటి వాడిని ధ్యానం చేస్తూ ఉన్నట్ట? పరమార్థాన్ని చింతించేటటువంటి వాళ్ళు. ఏకాంతంగా ఉన్నప్పుడు ఆయన యొక్క పవిత్రమైనటువంటి చరిత్రని మహాత్మ్యాన్ని గానం చేసేటటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళు ఎవరినైతే గానం చేస్తున్నారో, ఎవరినైతే ధ్యానం చేస్తున్నారో అటువంటి మహానుభావుణ్ణి. ఆయన ఎలాంటి వాడు అంటే అందరికన్నా ఆద్యుడైనటువంటి వాడు. కంటికి కనిపించడు. కంటికి కనిపించకపోతే ఎలా చేస్తామండి ఆయన్ని? ఈ చర్మ చక్షువులతో ఆయన్ని మనం చూడలేము, దివ్య చక్షువులతో మాత్రమే చూడగలుగుతాం. అందుకని కంటికి కనిపించనటువంటి వాడు అధ్యాత్మ యోగం వల్ల మాత్రమే చేరదగిన వాడు. ఆయన చేరాలి అంటే రైలెక్కి బస్సు ఎక్కి విమానం ఎక్కి మనం పరమేశ్వరుని చేరలేము. మన అదృష్టం కనుక బాగుండకపోతే ఆ రైలెక్కినప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అయి పైకి పోతాం అంతే తప్పించి భగవంతుడి దగ్గరికి. భగవంతుడిని చేరాలి అంటే ఆ చేరే మార్గం వేరే ఉంది, అది మోక్ష మార్గం. ఆ మోక్ష మార్గంలో కనుక మనం పయనించినట్టయితే ఆ పరమేశ్వరుని చేరుతాం మనం. ఆయన పూర్ణుడు, మహాత్ముడు, బ్రహ్మస్వరూపుడు, శ్రేష్టమైన వాడు, ఇంద్రియాలకు అతీతమైన వాడు, స్థూల స్వరూపం కలిగినటువంటి వాడు, సూక్ష్మ స్వరూపుడు, అణోరణీయం మహతో మహీయాం. అణువు కన్నా ఇంకా చిన్నదైనటువంటి వాడు, త్రసరేణువు కన్నా కూడా చిన్నదైనటువంటి వాడు. పెద్దవాడు అన్నింటిలోకి కూడా అతి పెద్దదైనటువంటి వాడు రెండు ఆయనే. అటువంటి మహాత్ముడిని నేను ధ్యానం చేస్తూ ఉన్నాను, ఆయన నేను నమస్కారం చేస్తున్నాను అని అంటూ ఉన్నాడు. ఇప్పుడు ఇంకా అంటూ ఉన్నాడు, పావకుండు అచ్చుల బాణుండు దీప్తుల ఇబ్బంది నడిగింతురెట్లు అడంతురు. అగ్ని పావకుండు దీప్తుల జ్వాలల్ని, బాణుండు దీప్తుల సూర్యుడి వెలుగుల్ని, పావకుండేమో అచ్చుల, అచ్చులు అంటే జ్వాలలు, బాణుండు దీప్తుల కాంతికిరణాలు. ఇబ్బంది నడగింతురెట్టడంతుడు, వీళ్ళు అగ్నిదేవుడు ఈ యొక్క జ్వాలల్ని, సూర్యుడి వెలుగుల్ని కూడా ఏ రకంగా ప్రసరిస్తూ ఉంటారు, ఏ రకంగా దాన్ని ఉపశమింపజేస్తూ ఉంటారో అలాగే ఆ భగవంతుడు తన యొక్క కిరణముల చేత, తన యొక్క కాంతుల చేత, తన యొక్క మహాత్మ్యం చేత బ్రహ్మ దగ్గర నుంచి స్తంభం వరకు అన్ని రకాలైనటువంటి జీవరాశుల్ని, పిపీలు కాదు బ్రహ్మ పర్యంతము అన్ని లోకాలు నామరూప భేదాలతో అన్నింటినీ కూడా సృష్టించి వాణ్ణి పోషించి మళ్ళీ వాటిని లయం చేస్తాడు. ఆయన యొక్క మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు అన్నీ కూడా వీటి యొక్క అన్నీ, అసలు మనస్సు కానీ బుద్ధి కానీ ఇంద్రియాలు కానీ అన్నీ ఆయనే, అన్నింటి ఎందు ఆయనే ప్రసరిస్తాడు. ఆయన ఎవరు? ఎవరు అంటే ఇక్కడ చెప్తున్నాడు, శ్రీనవంశక పురుషమూర్తియుగాక. ఆయన స్త్రీ రూపం కాదు, దేవభాగతంలో చెప్తాడు పరమేశ్వర సాక్షాత్కరించినప్పుడు, నా స్త్రీ రూపం అథవా నవం రూపం అదో ఉభయం. ఐశ్వర్య రూపం కాదు, పురుష రూపం కాదు, అలానే రెండు కానటువంటిది అంతకన్నా కాదు, మరేమిటి పరమేశ్వర స్వరూపం అంటే ఏది కాదు పరమేశ్వర స్వరూపం.
అలాగే తిరిగి అమర నరాది మూర్తి అనుగారు అంటే పశువు కాదు, పక్షి కాదు, మనిషి కాదు, దేవత కాదు, మరి ఎవరయ్యా? పరమేశ్వర స్వరూపం. అంటే కర్మగుణ భేద సత్ సర్మగుణ కర్మగుణ భేద ససత్ప్రసాదిగాక. ఆయన కర్మకి అతీతమైనటువంటి వాడు, గుణాలకి అతీతమైనటువంటి వాడు. కర్మగుణ భేద ప్రకాశిగాక వెనుక అన్ని తానగు విభుదరంతు. ఉండటము లేకపోవటము అనే వాడికి అవి ఏవి కూడా బయలుపరచకుండా ఉంటాడు. అతడు ఏది కాదు కానీ అన్నీ తానే అయి ఉంటాడు. అతనికి రూపం లేదు, అన్ని రూపాలు తనవి. అతనికి నామం లేదు, అన్ని నామాలు తనవి. అతనికి గుణం లేదు, అన్ని గుణాలు తనలోనే ఉన్నాయి. చూడండి విచిత్రం. అతను ఒక చోట ఉంటాడు అని చెప్పలేము కానీ జగత్తంతా వ్యాపించి ఉంటాడు. అటువంటి ఆ మహానుభావుడికి నేను నమస్కారం చేస్తూ ఉన్నాను అన్నాడు. ఇంకా అంటున్నాడు, కలడందురు దీనులేడ కలడందురు పరమయోగి గణముల పాలన్ కలడందురన్ని దిశలను కలడు కలండెనుడు వాడు కలడు లేడు. ఇప్పుడు చూడండి, అడిగాడు అడిగాడు అడిగాడు, ప్రార్థన చేశాడు చేశాడు చేశాడు, ఏ రకమైనటువంటి స్పందన రాలా పరమేశ్వరుడు పలకల. ఇప్పుడు అనుమానం వచ్చింది, కరణందురు దీనులేడ కరణందురు కరమ పరమ యోగి గణముల పాలన్. ఆయన ఎక్కడ ఉంటాడు అంటే, దీనులు ఎక్కడైతే ఉంటారో అర్హులైనటువంటి దీనులు, ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. దీనుడైనంత మాత్రం చేత భగవంతుడి మీద నమ్మకం లేనటువంటి వాడికి ఆయన వాళ్ళ వెనకాల ఉండడు. అర్హులైనటువంటి వాడికి అటువంటి దీనుడైందు ఆయన ఉంటాడు అని చెప్తున్నారు. అలాగే ఉత్తములైనటువంటి యోగులే చెంత ఉంటాడు అని చెప్తూ ఉన్నారు. కరణందురన్ని దిశలను అన్ని చోట్ల దశ దిశలయందు అంటే సర్వత్రా వ్యాపించి ఉన్నాడు అని అంటూ ఉన్నారు. అసలు ఆయన నిజంగానే ఉన్నాడా? ఇప్పుడు ఉన్నాడా లేదా? కలడు కలండెనుడు వాడు కలడు లేడు. అసలు ఉన్నాడో లేదా నాకు అనుమానం వస్తుంది. ఎందుకంటే ఇంతసేపటి నుంచి ఆయన మొరపెట్టుకుంటూ ఉన్నాడు. మరి ఉన్నాడా లేదా? ఉంటే పలకాలి కదా. ఇక్కడ ఒక్క నిమిషం ఆగుతాం చూడండి. నిన్న రాత్రి ఎవరో మాట్లాడుతూ, ఏముంది స్వామి, మన అదృష్టం దురదృష్టం వీడితో నిమిత్తం లేదు, అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నాడు. నిజమే, అమ్మదయ్య ఉన్నట్టుంటే అన్నీ ఉన్నట్లే. ఆయన ఎవరో పెద్ద ఆయన ఈ క్యాప్షన్ పుస్తకాల మీద విపరీతంగా వేస్తూ ఉంటాడు, అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్లే అని. అమ్మదయ్య రావాలంటే నువ్వేం చేయాలి? నువ్వేం చేయకుండా అమ్మదయ్య వచ్చేస్తుందా? మరి వచ్చేస్తే ఈ పడే గజేంద్రుడు ఎప్పుడో ఆ మొసలి నోటి నుంచి బయటపడేవాడేగా, ఇంతసేపు ఏడవటం ఎందుకు? ఇందాక నుంచి ఏడుస్తున్నాడు కదా, గొల్లు మరి ఏడుస్తూ ఉన్నాడు కదా, అన్ని రకాలుగాను యుద్ధం చేశాడు. తనకు ఉన్నటువంటి సర్వశక్తులు ఒడ్డి పోరాడాడు, అయినప్పటికీ ఏం చేయలేకపోయాడు. ఇప్పుడు ఆ భగవంతుడిని పట్టుకుని నన్ను రక్షించవయ్యాని దిక్కు లేక ఏడుస్తూ ఉన్నాడు. నువ్వే నాకు దిక్కు అని చెప్పేసి ఏడుస్తూ ఉన్నాడు. చివరికి అనుమానం వచ్చింది, కలడు కలండెనుడు వాడు కలడు లేడు. మరి ఇప్పుడు ఆ పరమేశ్వరుడు యొక్క దయ కావాలి అన్నట్లయితే, అక్కడే చెప్పుకున్నాం మనం గతంలో, తాదాత్మ్యత తత్పరత ఈ రెండు కావాలి.
తాదాత్మ్యత తత్పరత లేకుండా నువ్వు ఏం చేసినప్పటికీ నీ కోరికలు నెరవేరు. పరమేశ్వరుడిలో నువ్వు తాదాత్మ్యం అయిపోవాలి. పరమేశ్వర సాక్షాత్కారం కావాలి, నాకు మోక్షం కావాలి, నేను మంత జపం చేశాను కదా, పొద్దున మాల చేస్తున్నానండి, రాత్రి పడు కూర్చుని 10 మాలలు చేస్తాను. 10 మాలలు అంటే నువ్వు చేసిన 1000 చెప్పడానికి 10 పెద్ద సంఖ్య కనిపిస్తాను నీకు. నువ్వు 1000 చేసింది, నువ్వు దానికి ఏ రకమైన ఫలితం ఆశిస్తున్నావో అదే వస్తుంది అంతే, అంతకని నేను రాదు. నీకు గొప్ప ఫలితాన్ని రావాలి అంటే నేను ఒక్క మాట చెప్తాను చూడండి. ఇప్పుడు నేనే ఉన్నాను, ఉదయం 7 గంటల దగ్గరించి రాత్రి 7 గంటల దాకా హోమం చేస్తూనే ఉంటాను. అలాగే చేద్దాం. 1 సంవత్సరం పాటు చేశాను, 2 సంవత్సరాలు చేశాను, 4 సంవత్సరాలు చేశాను. కెన్ ఐ బికమ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, దేశాన్ని ప్రధానమంత్రిని అవుతానా? అవును. ఎందుకని? ఈ అయ్యేటటువంటి శక్తి అనేది అసలు ముందు నాలో ఉండాలి, నాలో ఆ తాదాత్మ్యత అనేది ఉండాలి. నేను 4 సంవత్సరాలు చేస్తే 5 సంవత్సరాలు చేసేవాడు ఇంకో ఉంటాడు. గత జన్మంలో విపరీతమైనటువంటి అనుష్ఠానం చేసినటువంటి వాడు గోల్డ్ ముందు ఉన్నాడు. ఇప్పుడు మన ప్రధానమంత్రి మోడీ ఉన్నాడు చూడండి, ఆయన గత జన్మంలో ఆ హిందూ ధర్మాన్ని రక్షించడం కోసమే తప్పించి 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 ఆ జీవితాన్ని సాధించి ఇప్పుడు ఇలా మోడీగా, నరేంద్ర మోడీగా అవతరించాడు. ఆ హిందూ ధర్మాన్ని రక్షించడమే ఇప్పుడు ఆయన పని. కాబట్టి ఆయన 10 కాలాల పాటు ఉంటాడు, మనకి ఇష్టం లేకపోయినా ఆయన ఉంటాడు. ఎందుకంటే ధర్మాన్ని రక్షించడం అనే ఆయన యొక్క బాధ్యత. కాబట్టి ఇప్పుడు మనం ఏదో జపం చేసాము తపం చేసాము అంటే అలా అవదు. మనం చాలా విపరీతమైనటువంటి పట్టుదల అనేది కావాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఇంతసేపటి నుంచి నేను గోళ పెట్టి ఏడుస్తూ ఉన్నాను కదా, ఇంతసేపటి నుంచి అంటే 1000 సంవత్సరాలు. వాడు 1000 సంవత్సరాలు యుద్ధం చేశారు ఆ ఏనుగు మొసలిని, చివరిలో ఇప్పుడు ఏడుస్తూ ఉన్నాడు. కళ్ళు కలండనుడు వాడు, కరడో లేడో ఉన్నాడో లేదో, నన్ను రక్షించవయ్యా, ఉంటే నన్ను రక్షించు అని అడుగుతున్నాడు. అయితే కలుగుడే నా పారి కలిపి సందేహింప కలిమిలేములు లేక కలుగువాడు, నా విషయంలో భగవంతుడు ఉన్నాడా లేదా అని నేను హనుమంతుడు ఎందుకయ్యా? అసలు ఎందుకు అనుమానించాలి ఆయన్ని? అతడు ఐశ్వర్యము పేదరికము ఇలాంటివి చూడకుండా అంటే బీద గొప్ప, వాడు పేదవాడా ధనవంతుడా ఇలాంటివి చూడకుండా అందరికీ అండగా ఉంటాడు. అధికారంలో ఉన్నవాళ్ళకి, అధికారంలో లేని వాడికి. ఇప్పుడు ఎందుకనంటే ధనం లేనటువంటి దరిద్రుడే చస్తాడు, ధనవంతుడు చావడు అని ఎక్కడా లేదు. ఎవడైనా చావాల్సిందే. కాబట్టి ఆ పరమేశ్వరుడికి ఈ రకమైన పక్షపాతం ఏది ఉండదు. ధనం ఉన్నవాడిని లేనివాడిని, అధికారం ఉన్నవాడిని లేనివాడిని, పేదవాడిని గొప్పవాడిని అందరినీ కూడా సమానంగా చూస్తాడు, అందరికీ అండగానే ఉంటాడు. కలువడిన పాది కలిమి సందేహింప కలిమిలేములు లేక కలువాడు, నాకడ్డు పడరాడే నన్న సాధువుల చేపడిన సాధువుల కడ్డుపడు వాడు. అతడు దుర్జనుల చేత హింసించబడేటటువంటి, దుష్టుల చేత హింసించబడేటటువంటి సజ్జనులకి అందరికీ కూడా సాయపడతాడు అని అంటూ ఉంటారు. కాబట్టి నాకు కూడా సాయం చేస్తాడు. ఇందాకేమన్నారు, కలిమిలేములు లేక కలుగువాడు, పేదవాడైనా గొప్పవాడైనా ఎవరికైనా ఆయన సాయం చేస్తాడు అని అంటూ ఉన్నారు కదా. కాబట్టి నాకు కూడా సాయం చేస్తాడు.
అలాగే మంచివాళ్ళు చెడ్డవాళ్ళ చేతుల్లో చిక్కి బాధలు పడుతూ ఉంటే వాళ్ళందరికీ సహాయం చేస్తాడు అని అంటున్నారు. నాకడ్డు పడరాడిన సాధువులచే పడిన సాధువుల అడ్డుకు పడిన సాధువులకు అడ్డుపడేడు వాడు. ఆ మంచివాళ్ళని రక్షిస్తాడు అని అంటున్నారు కదా, మరి అప్పుడు నేను మంచివాడే కదా, నన్ను రక్షిస్తాడు అదే అడుగుతూ ఉన్నాడు. చూడడి నా పాడి చూపుల చూడక చూచువారల కృప చూచువాడు. అతడు బయట చూపులన్నీ వదిలి తననే చూసేటటువంటి వాళ్ళని, దృష్టి తన మీదే కేంద్రీకృతం చేసినటువంటి వాళ్ళందరినీ కూడా చాలా దయతో చూస్తాడు అని అంటారు. కాబట్టి మీరు పడుతున్నటువంటి కష్టాలన్నీ కూడా తప్పనిసరిగా చూస్తాడు. లీలతో నా మొరారింపడే మరగ మొరలింగుతూ తన్ను మొరుగువాడు. దీనిల మొరలు ఆలకించి తనని తానే మర్చిపోతూ ఉంటాడు. అలాంటి వాడు నా మొర వినడు, నా మొర వింటాడు. అఖిల రూపులు తన రూపమైన వాడు, ఆది మధ్యాంతము లేక అడరు వాడు, భక్త జనుల దీనుల పారివాడు, వినడి చూడడి తలపడే వేగరాడే. అతడు అని అన్ని రూపులు అఖిల రూపులు తన రూపమైన వాడు. ఈ చరాచర జగత్తులో ఉన్న అన్ని కూడా 84 లక్షల రకాలైనటువంటి జీవరాశి అంతా కూడా ఆయన యొక్క స్వరూపమే. పరమేశ్వర స్వరూపాన్ని ఏం చెప్తూ ఉన్నాం, సృష్టి జరగక ముందు చరాచర జగత్ అంతా కూడా శూన్యంగా ఉండేది, ఆ శూన్యాన్ని పరమేశ్వర స్వరూపం ఆక్రమించి ఉంది. మరి సృష్టి జరిగిన తర్వాత 84 లక్షల రకాలైనటువంటి జీవరాశి రూపంలో మళ్ళీ జగత్తును ఆక్రమించి ఉంది. కాబట్టి జగత్తంతా పరమేశ్వర స్వరూపమే. అందుకే అఖిల రూపములు తన రూపమైన వాడు అంతా ఆయనే. ఆది మధ్య అంతము లేక అడరు వాడు. ఆయనకి ఆది మధ్య అంతము ఇవి లేవు. నిన్న ఉన్నాడు, ఇవాళ ఉన్నాడు, రేపు ఉంటాడు, అంటే భూతకాలంలో ఉన్నాడు, వర్తమానంలో ఉన్నాడు, భవిష్యత్తులో ఉంటాడు. భక్త జనుల దీనుల పారివాడు, భక్తులు దీనులు ఎక్కడ ఉంటారో వాళ్ళందరినీ కూడా రక్షించేవాడు ఆయనే. భక్త జనుల దీనుల పారివాడు, వినడి చూడడి తలపడి వేగరాడి. భక్తులు రక్షించేవాడు ఆయనే కదా, మరి ఎటువంటి వాడు నా మాటలు వినిపించుకోడా, నా దిక్కు చూడ్డా, నన్ను రక్షించడం కోసం వేగంగా పరిగెత్తుకురాడా. కలుగడే నా పారి కలిమి సందేహింప కలిమి లేములు లేక కలుగువాడు, నాకడ్డు పడరాడెన సాధువుల చేయబడిన సాధువులకు అడ్డుపడేడు వాడు. చూడడే నా పాటు చూపుల చూడక చూచువారల కృప చూచువాడు, లీలతో నా మొరాలింపడే మొరుగుల మొరలిరుంగుతూ తన్ను మొరుగువాడు. అఖిల రూపములు తన రూపమైన వాడు, ఆది మధ్యాంతములు లేక అడరు వాడు, భక్త జనుల దీనుల పాలివాడు, విరడే చూడడి తలపడే వేగరాడి. నన్ను రక్షించడానికి పరిగెత్తుకుంటూ ఎందుకని రావట్లేదయ్యా ఆయన, చూడండి ఎంత తాదాత్మ్యంతో అడుగుతూ ఉన్నాడు. ఎందుకంటే గతంలోనే చెప్పాడు, లావక్యంత లేదు ధైర్యమా విలువల ముంబయ్య ప్రాణంబుల టౌల్ దప్పెను మూర్చవచ్చే, రావే ఈశ్వర కావే వరద సంరక్షించు భద్రాత్మ కార్మడు. ఇప్పుడు ఎందుకని రాడు, విశ్వకరు విశ్వదూరుని విశ్వాత్మకు విశ్వవేద్యు విశ్వన విశ్వన్ శాశ్వతు అజు బ్రహ్మ ప్రభు ఈశ్వరుని పరమ పురుషు నీ భజింటున్. లోకాన్ని సృష్టి చేసి లోకానికి దూరంగా ఉంటూ లోకానికి అంతరాత్మయే, లోకానికి బాగా తెలుసుకోతగినటువంటి వాడై లోకమే తానై లోకాతీతుడై పుట్టుగానేది లేకుండా ఎల్లప్పుడూ అలాగే శాశ్వతంగా ఉంటూ ముక్తికి నాయకుడై ముక్తికి కారకుడై
ముక్తి ఇచ్చేటటువంటి వాడై లోకాలని నడిపిస్తున్నటువంటి ఆ పరమేశ్వర స్వరూపానికి నేను నమస్కారం చేస్తూ ఉన్నాను. అటువంటి ఆ పరమేశ్వరుని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను అని ఇప్పుడు ఇంకా తనలో ఉన్నటువంటి శక్తి అంతా